హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గత కొంతకాలం నుంచి వీడియోస్ అయ్యి నేను పోస్ట్ చేయట్లేదు అనమాట. కొంచెం ప్రాబ్లమ్స్ అయి ఉంటున్నాయి. దాంతోపాటు వీడియో చేయడానికి కొంచెం టైం కూడా నాకు ఉండడం లేదనమాట. ఎనీవే, నేను ఏమేమి మందులు స్ప్రే చేశాను, సుమారు మనం ఇప్పుడు నేను 5 స్ప్రేయింగ్లు దాకా ఇచ్చాను అనమాట. ఈ 5 స్ప్రేయింగ్లో నేను ఏం స్ప్రే చేశాను ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో రూపంలో నేను చేసి మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అసలు మన క్రాప్ ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా వీడియోలో చూద్దరు కానీ, దాంతోపాటు మనం ఈరోజు మందు స్ప్రే చేయడానికి వచ్చాను అనమాట. ఏ మందులు స్ప్రే చేస్తున్నాం ఏంటనేది కూడా నేను వాటి గురించి చూపిస్తాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఒకసారి మన ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో చూద్దరు కానీ మిత్రులారా. ఈ ప్రజెంట్ మిర్చి మనది ప్రజెంట్ ఎలా ఉంది మిత్రులారా, ప్రజెంట్ క్రాప్ అయితే కొంచెం ముడత తగులుతుంది అనమాట. దాని గురించి వాళ్ళు మనం స్ప్రేయింగ్ ఇస్తున్నాము. కొంచెం మనకి పై ముడత తగులుతుంది, లైట్గా చూస్తే మీకు పై ముడత తగులుతుంది అనమాట. లాస్ట్ టైంలో మనం బెనివే స్ప్రే చేసాం అనమాట. ఇప్పుడు స్ప్రే చేసి ఒక 2-3 డేస్ అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే మనది మిర్చి క్రాపు ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మనం ఏంటంటే వైరస్ సంబంధించి కొంచెం మనకి కిసాన్ ఫర్ యూ అనే కంపెనీ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట. వాళ్ళు మనకి ఒక శాంపిల్ పంపించారు 1 ఎకరానికి. అది స్ప్రే చేసి అన్ని రకాల ముడత కానీ అట్లనే వైరస్ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎనీవే, మనం ఏదైనా సరే నేను ప్రాక్టికల్గా స్ప్రే చేస్తాను, స్ప్రే చేసిన తర్వాత నాకు రిజల్ట్ బాగుంటే కనుక 10 మంది రైతులకు చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి వాళ్ళు నాకు కొరియర్లో 1 ఎకరానికి డోస్ పంపించారు. సుమారు 6 ట్యాంకుల్లో స్ప్రే చేస్తాను, స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిత్రులారా. ప్రజెంట్ అయితే చూడండి, క్రాప్ ఇలా ఉంది. వచ్చే చిగురు కూడా కొంచెం మనకు అక్కడక్కడ పై ముడత తగులుతుంది అనమాట. ఈ ట్రిప్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం బెనివే స్ప్రే చేసాను, 2 డేస్ అవుతుంది స్ప్రే చేసి, కొంచెం ముడత అనేది ఇంకా విడలేదనమాట. ముడత అట్లనే ఉంది. ఓవరాల్గా మనదైతే ఈ సంవత్సరం మిర్చి క్రాప్ అయితే ఇదనమాట. మనం 3 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది, సాగు చేసామన్నమాట ఈ సంవత్సరం. ఈ 3 ఎకరాలు గాను ఇది లాస్ట్ టైం వేసిన దాంట్లోనే సాగు చేసాము. దాంతోపాటు కొత్తగా ఒక 1 ఎకరు అక్కడ కూడా సాగు చేయడం జరిగిందనమాట. మన క్రాప్ అయితే ప్రజెంట్ ఓవరాల్గా ఇలా ఉంది మిత్రుల మిర్చి. ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కిసాన్ ఫర్ యూ అనే కంపెనీ వాళ్ళే అనమాట. ఇది వచ్చి ఇది వీటిలో ఏంటంటే 2 టెక్నికల్స్ ఉన్నాయన్నమాట. 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ మిటిసైడ్ ఏంటంటే మనకి అన్ని రకాలుగా తెగుళ్ళు కానీ అట్లనే మనకి దోమ, నల్లి, అట్లనే మనకి వైరస్ ఇట్లా అన్ని రకాలుగా మిరపలో వచ్చి పై ముడత, కింద ముడత, ఇలా మిరపలో వచ్చి అన్ని రకాల తెగుళ్ళ మీద కానీ మనకి అట్లానే వైరస్ల మీద కానీ బొబ్బర ఇలాంటి వాటన్నిటి మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. మనం ఏంటంటే శాంపిల్ పంపించండి, శాంపిల్ మనం 1 ఎకరానికి డోస్ పంపించమంటే మనకి ఇది 250 ml మిట్టిసైడ్ పంపించారు. దీంతోపాటు వైరస్ జీ అనేది కూడా 100 ml పంపించారు అనమాట. ఈ రెండు కూడా మనం సుమారుగా వచ్చేసి మనం 5 నుంచి 6 ట్యాంకుల్లో స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. 20 లీటర్ల ట్యాంక్ అయితే కనుక 6 ట్యాంకుల్లో స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. 25 లీటర్స్ ట్యాంక్ అయితే కనుక 5 ట్యాంకుల్లో స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అనమాట. మాది 25 లీటర్స్ పంప్ అనమాట. అందు గురించి మనం 5 ట్యాంకుల్లో ఇది మనం స్ప్రే చేస్తున్నాం అనమాట. అది స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మళ్ళీ మీకు తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రెండు కూడా సపరేట్ బకెట్లో కలుపుకొని మనం ఒక ట్యాంక్లో కలిపి మనం స్ప్రే చేసినట్టయితే రిజల్ట్ బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఎనీవే, మనం కూడా ఒకసారి స్ప్రే చేద్దాం. మినిమం 5 ట్యాంకులు స్ప్రే చేస్తాను. 5 ట్యాంకులు స్ప్రే చేసింది, ఇవి సపరేట్గా స్ప్రే చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఎలా ఉందనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇది మిట్టిసైడ్ అనమాట, వైరస్ జీ. ఇది మనకి సుమారు 250 ml మిట్టిసైడ్ ఉంది, వైరస్ జీ వచ్చేసి 100 ml ఉందనమాట. ఇది 1 ఎకరానికి డోస్ అనమాట. ఇది సుమారు మనం 120 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసి రిజల్ట్ బాగుంటుంది అనమాట. 120 లీటర్లు అంటే సుమారు మనకి 6 పంపుల్లో స్ప్రే చేసుకోవాలి. 20 లీటర్ల ట్యాంక్ అయితే 25 లీటర్స్ ట్యాంక్ అయితే మనం సుమారు 5 ట్యాంకులు స్ప్రే చేసుకుంటే రిజల్ట్ మనకి బాగా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. దీన్ని స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మనకి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ
ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్, కిసాన్ ఫర్ యూ కంపెనీ వాళ్ళే అనమాట. మిట్టిసైడ్ అను వైరస్ డి అనమాట, ఈ రెండు ప్రొడక్ట్స్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మనం అయితే సుమారు ఒక 5 పంపులు స్ప్రే చేస్తున్నాము. 5 పంపులు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ బాగుంటే కనుక నేను మళ్ళీ తెప్పించి మళ్ళీ సపరేట్గా స్ప్రే చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ వీడియో ఇంతతో ముగిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.